இமயவர் பெருமான் இருநிலமிடந்த எம் பெருமான் முன்னை வாழ்வினைகள் முழுதுடமாட என்னைய சரணினைப்பிலும் பிரிதில்ல எனக்கே நம்மாழ்வார் திருவடிகளே சரணம். தத்யுஸ்ரியஃ ப்ரஸாதேனா ப்ராப்த சார்வஜ்ஞ சம்பதம் ப்ரபன்ன ஜனகோடஸ்தம் வந்தே ஸ்ரீபராங்குஷம். ஈரோஜு திருவாயுமொழி திவ்ய பிரபந்தంలో 8వ శతకంలోని 4వ దశకంలో 3వ పాసురంలో ఉండేటటువంటి విశేషాలను అనుభవిస్తాం. ముందుగా పాసురాన్ని మనం అనుసంధానం చేసుకుందాం. ஆழ்வார் திவ்ய திருவடிகளே சரணம். என்னமர பெருமான் இமையவர் பெருமான் இருநிலம் இழந்த எம்பெருமான் முன்னை வினைகள் முழுதுடன் மாள என்னை ஆழ்கின்ற எம்பெருமான் தென் திசை கொல் திருச்செங்கனூரில் திருச்சித்தாரை மீபால் எம்பெருமான் அடியல்லால் சரணினை பெருதும் பிரிதெல்லை எனக்கே ஆழ்வார் திவ்ய திருவடிகளே சரணம். ముందుగా ప్రతిపదార్థాన్ని మనం ఒకసారి స్మరించి ఉందాం. ఎన్ ఎమయ్య వరకు నాకు అదేవిధంగా సమస్త దేవతలందరికీ కూడా అమరు పెరుమాన్ అనురూపమైనటువంటి అనుకూలమైనటువంటి స్వామి, అదేవిధంగా ఆయన ఇరునీలం విశాలమైనటువంటి ఈ భూమిని అంతా కూడా ఒకనొక కాలంలో ఈడంద ప్రళయంలో కొట్టుకుని పోతూ ఉండగా ఆ రకంగా కొట్టుకుపోకుండా ఉండేటట్లు ఈడంద పైకెత్తి కాసినటువంటి ఎంబెరుమాన్ మహోపకారకుడు మహా ఉపకారకుడు అయినటువంటి ఆ శ్రీమన్నారాయణుడు మున్నయి అనాది జన్మ పరంపరల నుంచి పోగు చేసుకుంటూ వస్తున్నటువంటి ఎన్ వినయ్ఘల్ నా యొక్క మహాక్రూరమైనటువంటి పాపాలనన్నిటినీ కూడా ముడుతు ఉడన్మాడ వెంటనే సమూలంగా నశింపజేసినటువంటి వాడు ఎన్నై ఆళుకింద్ర ఎం పెరుమాన్, ఆ విధంగా నన్ను ఒక పరిశుద్ధాంతఃకరణ రూప ఆత్మగా తయారు చేసుకున్నవాడు ఎన్నై ఆళుకింద్ర ఎం పెరుమాన్ అంటున్నారు. తెంతిసైకుం అని ఘుల్ ఆ స్వామియే దక్షిణ దిక్కులో వేంచేసినటువంటి తిరుచంగనూరి తిరుచిత్తారై తాతంగర్మి పాల్ ఆ తిరుచంగనూరు దివ్య దేశంలో వేంచేసినటువంటి నదీ తీరం, దానికి తిరుచిత్తార్ అనేటటువంటి పేరుట, ఆ నదీ తీరంలో వేంచేసినటువంటి పశ్చిమ దిక్కులో ఆ పశ్చిమ దిక్కులో వేంచేసినటువంటి నింద్ర అంటే నిలుచుని ఉన్నట్టు. అక్కడ మనకి ఏ విధంగా అనేది వెంకటాచలంలో స్వామి నిలుచుని ఉన్నారో అదేవిధంగా ఆదివ్యదేశంలో కూడా స్వామి నిలుచుని ఉన్నాడట. అలా నిలిచి అర్చామూర్తిగా వేంచేసి ఉన్నటువంటి ఎంబెరుమాన్ భగవానుడు, ఎంబెరుమాన్ అంటే భగవానుడు అనర్థం. అడియల్లాల్ ఆ స్వామి యొక్క శ్రీపాదాలు ఆయన యొక్క చరణాలు తప్ప
ఎనక్కు శరణి లై నాకు ఇంకో రకమైనటువంటి ఉపాయములు పెరంగితు శరణ్ ఆశ్రయించదగినటువంటి మరి ఏ ఇతరమైనటువంటి ఉపాయములు కూడా నినైపిలం ఇల్లై నా మనస్సులో ఆలోచనలలో కూడా ఎట్టి పరిస్థితుల్లో రావు అని ఇక్కడ తెలియజేస్తున్నారు అంటే ఒకనాడు మహాప్రళయ కాలం వచ్చినప్పుడు అంటే బ్రహ్మ ప్రళయ సమయంలో సమస్తమైనటువంటి ఈ భూమండలం కూడా మహాప్రళయ జలంలో కొట్టుకుపోతుంటే స్వామి అద్వితీయమైనటువంటి వరాహావతారాన్ని ధరించి తన యొక్క కోరల మీద భూమిని కాపాడినటువంటి ఆ శ్రీమన్నారాయణుడే ఈనాడు ఈ దక్షిణ దేశంలో ఏం చేసినటువంటి తిరుచంగనూరు దివ్యదేశంలో తిరుచిత్తార్ అనేటటువంటి చల్లని కొలను యొక్క సమీపంలో అర్చామూర్తిగా నిల్చొని ఉండి నా మనసులో ఉండేటటువంటి అనేక జన్మల నుంచి ఉన్నటువంటి పాపాలన్నింటినీ కూడా తొలగించి నన్ను తన యొక్క పాదాలు చేర్చుకునేటటువంటి ఒక పరిశుద్ధాంతఃకరణుడుగా మార్చుకున్నాడు ఆయన్ని తప్ప నా మనసులో ఇంకొకరిని ఎలా ఊహించుకుంటాను అంటున్నారు నమ్మాళ్ళు వారు అంటే భగవానుడైనటువంటి స్వామి ఆ శ్రీయప్పతి నమ్మాళ్ళు వార్లకిట ధారక పోషక భోగ్యములు ఆయనేట అండ ఉండం సోరం పరుహం నీరం తిన్నం వెత్తిలయ్యం ఎల్లాం కన్నం తినేటటువంటి ఆహార పదార్థాలు త్రాగేటటువంటి సమస్తమైనటువంటి ద్రవ పదార్థాలు భోగ వస్తువులు లోకంలో మనుషులందరికీ అనేకమైనటువంటి భోగ వస్తువులు ఉంటాయి ప్రతినిత్యం జీవితంలో అవన్నీ కూడా నమ్మాళ్ళ వార్లకి భగవానుడు తప్ప ఇతర విషయాలు కాదు అనేటటువంటి స్వభావం నమ్మాళ్ళ వార్లది అటువంటి ఆ నమ్మాళ్ళ వార్లు కనుకనే మనకి తిరువాయిమిటి దివ్య ప్రబంధంలోని 4వ శతకంలోని 7వ దశకంలో తామరై కన్ పిరస అనిశంబమ్మేని అందాయ్ నిన్నరులా ఎన్రెండ్రు అన్నారు అంటే తామర పువ్వుల వంటి అందమైనటువంటి కనులు కలిగినటువంటి పచ్చ బంగారు తిరుమేనిటిడ స్వామి యొక్క విగ్రహం అటువంటి ఆ స్వామి నన్ను అనుగ్రహించుమా నన్ను రక్షించు అని కీర్తన్నారు అంటున్నారు అంతేకాదు అదేవిధంగా 2వ శతకంలోని 87వ దశకంలో కూడా ఎక్కాలత్తం ఎందయ్యాయ్ ఎన్నుల్ మన్నిల్ మక్కాలత్తయ్యలుమ్మ యాతండ్రుం వేండేన్ ఎన్నెన్ని కాలాలు భూమి మీద గడిచినా ఎన్నెన్న రకాల జన్మలు నాకు గడిచినా ఏ జన్మలో అయినా ఏ కాలంలో అయినా స్వామి నీవు తప్ప నేను ఇతరులను ఆశ్రయించను అలా ఉండేటట్టు నన్ను నువ్వు చెయ్యి స్వామి అని ప్రార్థించారు అంటున్నారట కాబట్టి ఇతరులను నేను కోరుకోను ఆశ్రయించను అంటే అంటున్నారు వాళ్ళు అలాంటి స్వామి నాకే కాదట సమస్త దేవతలకు కూడా ఆయనే ఆధారభూతుడు అంటున్నారట తిరువామిడి 2వ శతకంలోని తిన్ననివీడు దశకంలో కూడా ఆ విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు ఆళ్వార్లు మెఘవం దేవం ఎప్పరులుం పడైకయమ్మాన్ అన్నారు అంటే ఏంటి సర్వ విధములైనటువంటి దేవతలకి దేవతలందరూ కూడా ముక్కోటి దేవతలు అని ప్రసిద్ధి ముక్కోటి అంటే 3 కోట్ల రకాలైనటువంటి దేవతలు ఏ విధంగానైతే మనుష్యులలో ఎన్ని రకాలైనటువంటి జాతులు ఉన్నాయో మతాలు ఉన్నాయో వర్ణాలు ఉన్నాయో భేదాలు ఉన్నాయో కులాలు ఉన్నాయో అలాగే దేవతల్లో కూడా ఉన్నాయండి అట్లా వాళ్ళు 3 కోట్ల రకాల దేవతలట వాళ్ళు అంతేగాని మొత్తం 3 కోట్ల మంది అని అర్థం కాదు అటువంటి సమస్త దేవతలకి కూడా ఆయనే స్వామిట ఆ విషయాన్ని అటువంటి దేవతలందరినీ అన్ని విభాగాలను ఆయనే సృజించాడు అంటున్నారు అంతేకాదు అటువంటి స్వామి ఒకనాడు ఏం చేశాడట ఒక కాలంలో మహాప్రళయంలో కొట్టుకుపోయేటటువంటి ఆ భూమిని ఎంతో ఔదార్యంతో వెళ్ళి కాపాడి తన కోరల మీద రక్షించుకున్నాడు స్వామి అంటున్నారు తిరుమంగయ్యాళ్ళ వారు మనకి పెరియతిరుమిటి దివ్య ప్రబంధంలో కూడా 5లో 6లో ఈ విషయాన్ని మనకి చక్కగా వివరించారు ఏనాకి ఒడగ ఎడందు అండ్రు ఇరుమిలను పెరుగుశుంభం తానాయ పెరుమానై అన్నారు అంటే ఏనాకి అంటే వరాహ రూపముగా ఒక పందిర రూపము అంటారు ఒక వరాహ రూపముగా అవతరించి ముల్లోకాలతో అనంత కోటి బ్రహ్మాండాలతో కూడినటువంటి ఈ భూమండలాన్ని ఈ సమస్తమైనటువంటి ఆ అనంతకోటి బ్రహ్మాండాలతో కూడినటువంటి దీనిని మహాప్రళయంలో కొట్టుకుపోతుంటే కాపాడి ఆపి దాన్ని తన కోరలపై ఎత్తి ధరించినటువంటి మహోపకారకుడు అంటున్నారని అదేవిధంగా తిరుమనిషై ఆళ్వారు అనేటటువంటి వారు కూడా నాన్మగం తిరువందాదులు తామురువనాకి తరణి ఎడందు ఎడుతు నిన్నురువనాయ్యెత్తిల్ తాంగియదు అని అద్వితీయ విలక్షణమైనటువంటి వేషంతో ఇతరులెవ్వరికి బ్రహ్మాదులకు కూడా ఊహకు అందరానటువంటి విలక్షణమైనటువంటి వరాహ రూపాన్ని ధరించి
ఈ భూమిని విడదీసి ఈడందు విడదీసాట నీళ్ళలోంచి బయటికి తీసి తన కోరలపై ఉంచి కాపాడినటువంటి లోకోపకారకుడు అన్నారు. అదే విధంగా పొయ్యయ్య ఆళ్వార్లైనటువంటి మహానుభావులు కూడా మొదలు తిరువందాదులో పిరాం ఉన్ పెరుమై పిరార్ పిరరావార్ అరివారార్ వరాహత్తు ఎయిత్తడవు పోతావారు ఎన్వల్ అంటున్నారు. అంటే ఓ మహోపకారక నీ యొక్క మహిమలు ఎవరికి తెలియగలవు, అనితర సాధ్యమైనటువంటి వరాహ రూపాన్ని ధరించి నీవు భూమిని కాసినటువంటి విధము నీ యొక్క నిజమైనటువంటి దయా స్వభావానికి నిదర్శనం కదా స్వామి అని కీర్తించారట. అంతేకాదుట, వరాహ రూపం అంటే కనుక రక్షవర్గానికి నిదర్శనం, అంటే ఆయన అంతా కూడా తన రక్షవర్గంగా భావించుకున్నాడు అంటున్నారు మనకి ఇక్కడ ఆళ్వార్లు. అంతేకాకుండా ఆ విధంగా నువ్వు వరాహ రూపంగా ధరించి భూమిని కాపాడటమే కాకుండా అనాది వేల జన్మల నుంచి నేను పుడుతూచొస్తూ ఉన్నాను, ఈ జన్మల్లో ఎన్నో పాపాలు చేసుకుంటూ వస్తున్నాను, వాటన్నిటినీ కూడా నన్ను ఈ జన్మలో నన్ను కడతీర్చు, ఈ జన్మలో నా పాపాలన్నింటినీ తొలగించు అని ప్రార్థిస్తున్నారట. అందుకనే నమ్మాళ్ళ వాళ్ళు ఏమంటారు, ఎన్నై తీమనం కెడుతాయి స్వామి, నా చెడ్డ మనసు తొలగింపజేయి స్వామి అంటున్నారు. ఎందుకంటే లోకంలో కూడా మనుషులందరికీ లోకంలో మనం అనుభవిస్తూ ఉంటారు, మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో, ఈ భూమి మీద పుట్టినటువంటి మనుషులందరికీ కూడా మనుష్య జాతులు అందరికీ మనసే ప్రధానమైనటువంటి కారణం. దేనికి? దుఃఖానికి కానీ సంతోషానికి కానీ. కాబట్టి సకల పాపాలకు సకల దుఃఖాలకు సకలమైనటువంటి ఆనందాలకి సకలమైనటువంటి సంతోషాలకి మూల కారణం ఈ మనస్సు. కాబట్టి నా మనస్సుని కాపు రక్షించు స్వామి అని భగవాన్ అని కోరుకోవాలట. ఈ మనస్సు ఏం చేస్తుంది? బుద్ధి ప్రేరితమయ్యి మంచు చెడు పనులను చేస్తుంది. కాబట్టి ఈ మనస్సు బుద్ధి యొక్క స్వాతంత్రం చేత నేను నాది నా వల్లనే నేను చేశాను కాబట్టి ఇదంతా నాది అనేటటువంటి ఒక అహంకార రూపమైనటువంటి మమకార రూపమైనటువంటి స్వభావాన్ని పెంచుతుంది ఈ మనసు. అందుకని ఆత్మకి సహజమైనటువంటి గుణాలు కొన్ని ఉన్నాయి. ఎప్పుడైతే కనుక ఈ ఆత్మ ఈ శరీరంలోకి ప్రవేశిస్తుందో దానికి ఉన్నటువంటి సహజ లక్షణాలు కొన్ని ఉంటాయట. అనిమా మహిమాజు మొదలైనటువంటి గుణాష్టకమే కాకుండా శేషత్వ పారతంత్ర కైంకర్యములు అనేటటువంటి గుణాలు ఉంటాయట. అవి పోయి దేహాత్మాభిమానం స్వస్వాతంత్ర్యం అన్యశేషత్వం అబంధు సంగమం స్వరక్షణ స్వానమయం విషయ చాపల్యం అనేటటువంటి భయంకరమైనటువంటి ఆరు రోగాలు ఈ ఆత్మకి అంటుకుంటాయట ఈ శరీరంలోకి రాగానే. కాబట్టి తద్వారా అనేకమైనటువంటి పాపాలను చేస్తా అంట. మనకి త్రికరణములు ఉన్నాయి, మూడు రకాలైనటువంటి యాక్టివిటీస్ అంటారు, మూడు ప్రవృత్తులు, మనో వాక్కాయ మనస్సుతో మాటలతో శరీరంతో, ఈ మూడిటి చేత అనేక పాపాలను చేస్తూ ఉంటుందిటే ఈ శరీరం. ఈ శరీరం చేసేటటువంటి పాపాలు మనస్సు ద్వారా బుద్ధి ద్వారా ఆత్మకి వెళ్ళి ఆత్మకి ఈ పుణ్యపాపాల యొక్క వాసన అంటారు దాన్ని. వాసన ఏ విధంగానైతే కనుక ఒక బరువైనటువంటి బ్యాగ్ని మోసుకుంటూ ఎలాగైతే నడుస్తూ ఉంటారో అట్లా ఒక ఈ వాసన అనేటటువంటి దాన్ని మనం ప్రతి జన్మలోకి ఆత్మ మోసుకుపోతూ ఉంటుంది. ఈ ఆత్మకి సంబంధించినటువంటి పుణ్యపాప రూపములైనటువంటి వాసనని తొలగించు స్వామి. అందుకనే సవాసనగా నన్ను రక్షించు స్వామి, సవాసనగా ఉన్నటువంటి వాటిని తొలగించు అని ప్రార్థిస్తారట. అందుకనే మనకి ఈ పిల్లలోకాచార్యులు అనేటువంటి మహానుభావులు కూడా ముముక్షుప్పుడైనటువంటి ప్రబంధంలో ఏం చెప్తున్నారు, ఆత్మాపహారమావదు. ఈ ఆత్మను ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్న ఈ ఆరుగురు దొంగలు అపహరిస్తారట, ఎత్తుకుపోతారట. ఏమిటి ఆరు దొంగలు? స్వరక్షణ స్వాన్వయం దేహాత్మాభిమానం, ఈ దేహమే ఆత్మ అని భ్రమిస్తూ ఉంటారు. సుఖంగా ఉంటే కనుక మనమే సుఖంగా ఉన్నట్టు అనేటువంటి భ్రమించారు. స్వస్వాతంత్రం, నాకు నేనే రక్షకుండి, నేనేం చేసుకుంటే నాకు అదే ఫలం, అంతే తప్ప ఇతరెవరు లేరు, నాకు నేనే అధికారి అనే భావనను కలిగి ఉంటారు. అన్యశేషత్రం, ఎవరికి దాస్యం చేయాలో తెలియదు, ఎవరికి పడితే వాళ్ళకి దాస్యం సేవ చేసుకుంటూ తిరుగుతుంటారట ఆయా కాలాల్లో ఆయా అల్పమైన ఫలాల కోసం. స్వరక్షణే స్వామ్యం, నన్ను నేను రక్షించుకోగలను, నాకు ఒకళ్ళు రక్షణ అవసరం లేదు అని భావిస్తారట. అంతేకాదు అబంధు సంగమం, బంధువులు కాని వాళ్ళు, శరీర బంధువుల్ని బంధువులు అనుకుంటాం కానీ ఆత్మజ్ఞానాన్ని తెలిపేటటువంటి వాళ్ళే నిజమైన బంధువులట. శరీర బంధువుల్ని పాములతో సమానంగా చూడాలట, ఆత్మ బంధువులని ఆత్మతో సమానంగా చూడాలి అంటారు పూర్వాచార్యులు. అదేవిధంగా విషయ చాపల్యం, శబ్దస్పర్శ రూపాది విషయాలలో పడి పుణ్యపాప పుణ్య విషయాలు పాప విషయాల్లో పడి కొట్టుకుంటూ తిరుగుతుంటారట. ఏది పుణ్యమో ఏది పాపమో తెలియకో తిరిగేటటువంటి ఈ జన్మ. ఇటువంటి ఈ ఆరుగురు దొంగలు కూడా ఈ ఆత్మని ఎత్తుకుపోతారట.
అందుకని ఏం చేస్తున్నారు ఆత్మాపహారం అంటే ఏంటి స్వరం ఆత్మాపహారమావదు స్వతంత్రమెంగిర నినైవు అన్నారు పిల్లలోకాచారు నాకు నేను స్వతంత్రుడను నేను నాది అనేటటువంటి భావన ఉంటే ఆత్మాపహారం అని అన్నారు అంతే కాకుండా పొయ్యి ఆళ్వార్లు కూడా వేంగడమం విన్నగరం వెహకావం అహత్తా తపోదంగిడంగిన్ నీల్ కోవల్ Panana panna panna harum nangi datum nindrar idundan kirandan narandan yandral kiduma medar tiruko walure ani kitin charda ante Venkata drilo ade dhanga sri wai kuntan lo tiru wehka ane dadu wanda dibia desen lo tiruko walure ane dadu wanda dibia desen lo nilucuni wenche si wunna dadu wanti asri man nara ane dia wari ite wunado ayana waka chota nilucuni wunada ta waka chota padukoni wunada ta waka chota kurcuni wunada ta waka chota narustuna dluga wunada ta ఈ విధంగా నాలుగు ఇన్ని దివ్యదేశాల్లో ఇన్ని రకాలుగా అర్చారూపంగా వేంచేసి ఉన్నటువంటి ఆ స్వామి అందమైన పూదోటలతో కూడి ఉన్నటువంటి ఈ దివ్యదేశాల్లో వేంచేసి ఉన్నటువంటి స్వామిని స్మరించడం చేతనే అన్ని పాపాలు మనకి పోతాయి కాబట్టి మనస వాచ కర్మణ భగవానుని యొక్క స్వరూపాన్ని కాబట్టి మనం అన్ని దివ్యదేశాలలో వెళ్ళలేకపోయినా మనకు దగ్గరలో ఉన్నటువంటి వేంకటాద్రి మీద వేంచేసినటువంటి ఆ శ్రీమన్నారాయణుని పాదాలను సేవించుకోండి ముందుగా సన్నిధిలో వెళ్ళినప్పుడు స్వామి పాదాలను చూడాలి అంటున్నారు కాబట్టి ఆ పాదాలను ఆశ్రయించినట్లయితే ఆయనే మన పాపాలను తొలగిస్తారు అని మనకి పొయ్యాళ్ళ వాళ్ళ మొదలు తిరువందాదిలో తెలియజేసినట్లుగా ఆ స్వామియే ఈనాడు అర్చామూర్తిగా తిరుచంగనూరు అనే దివ్య దేశంలో అర్చామూర్తిగా చిరుచిత్తార్ అనేటటువంటి నదీ ప్రవాహం దగ్గర అర్చామూర్తిగా నుంచొని వేంచేసి ఉన్నాడు ఆ స్వామి యొక్క శ్రీపాదాలను ఆశ్రయించి ఆ ఊరిలో ఉన్నటువంటి 3000 మంది ఇతర వైష్ణవ కుటుంబాల వాళ్ళు ఉన్నారు ఆ కాలంలో వారందరి యొక్క కైంకర్యం అంటే భగవత్ కైంకర్యము భాగవత కైంకర్యము ఈ రెండింటిని చేసుకొని ఉజ్జీవించాలి ఓ మనసా అని కీర్తిస్తున్నారు నమ్మాళ్వార్లు ఈ పాసురంలో ఆళ్వార్ దివ్య తిరువడిగలే శరణం ఎన్నమల్ పెరుమాన్ ఇమయవర్ పెరుమాన్ ఇరునిలమిడంద எம் பெருமான் முன்னை வழ்வினைகள் முழுதுடமாட என்னையாழ்கின்ற எம் பெருமான் தென்திசை சரணம்